నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మీడియాలో కిస్సెస్, హగ్స్, లైక్ ఇలా పోస్ట్స్ కానీ, రీల్స్ కానీ, వీడియోస్ కానీ పెడుతుంటున్నారు కదా. లైక్ జనాలకి ఏం చూపిద్దామని అనుకుంటున్నారు, అంటే లైక్ ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా తీసుకుంటారని అవేమి పెట్టుకున్నారా మైండ్ లో? లైక్ తీసుకునేది ఏం లేదు డార్లింగ్, అంటే చూసి నేర్చుకుంటారు వాళ్ళు కూడా పెట్టుకుంటారు అంతేనా? నువ్వేమనుకుంటున్నావు? ఎవరి గురించి ఆలోచించను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు ఏమనుకున్నా పర్లే, ఐ డోంట్ కేర్. ఓకే, ఆల్వేస్. లైక్ కొంతమంది ఏమంటున్నారంటే, లైక్ ఎక్స్ ఉన్నారా, ఎక్స్ ఉంటాయా, ఎక్స్ కి, ఎక్స్ గానీ ఎక్స్ లవర్ గనికి ఏమైనా మనం చూపించుకోవడం కోసం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా సోషల్ మీడియా? అంత టైం లేదు, దేర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ ఎక్స్. అంటే ఎక్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పేది ఇదే, అంటే ఐఎమ్ ఆల్సో రిలేషన్షిప్ కౌన్సిలర్ వెల్నెస్ తో పాటు, బికాస్ హెల్త్ ఇస్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ అన్ని వస్తాయి. కాబట్టి చెప్పేది ఏంటంటే ఎక్స్ కి ప్రూవ్ చేయాలని ఏది చేయొద్దు, ఎవ్వరు ఏం చేయొద్దు. దెర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ ఎక్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వాళ్ళు ఎక్స్ ఎందుకు అయ్యారు, మీకు పడలేదు కాబట్టి ఎక్స్ అయిపోయారు. వాళ్ళని మన లైఫ్ లోంచి తీసేయడమే పెద్ద పనిష్మెంట్ అని చెప్పను, పెద్ద పీస్ ఆఫ్ మైండ్. సో అలా హ్యాపీగా మన లైఫ్ మనం ఉండడమే చూపించుకోవడం, అంతకుమించి వాళ్ళ కోసం మళ్ళీ మనం చేస్తున్నాం అంటే వాళ్ళ మనసులో ఎక్కడో ఉన్నట్టు. వన్స్ దే ఆర్ ఎక్స్ యు బ్లాక్ దెం, యు ఫర్గెట్ అబౌట్ దెం, అండ్ బ్లాక్ చేసేస్తాం కదా, ఇంకా ఇంకా ఎట్లా చూస్తారు? అండ్ ఫ్రెండ్లీగా మూవ్ అవడం కానీ ఏమైనా జరుగుతాయి అంటే ఎక్స్ అంటే సినిమాల్లో జరుగుతాయి. అంటే అదంతా ఇంకా నిబ్బా నిబ్బీ లవ్ స్టోరీలు అట్లుంటాయి, వాళ్ళకి చూపించాలని మనం చెయ్యాలి. ఎక్స్ ని బ్లాక్ చేసి ఎలా ఫ్రెండ్స్ గా ఉండకూడదా? నేనైతే చేస్తా. నువ్వు నేనైతే చేసేస్తా. ఎక్స్ అయితే బ్లాక్ చేసావు, ఫ్రెండ్లీ గా ఉండకూడదు. అది డిపెండ్స్ ఆన్ ది ఆపోజిట్ పర్సన్ కంఫర్ట్. ఎలా విడిపోయారు దాని మీద ఉంటది, డిపెండ్ ఆన్ సిచువేషన్. ఎలా విడిపోయారు అంటే ఫ్రెండ్లీగా, సేమ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి అనుకో, స్మూత్ గా విడిపోయారు అనుకో, అట్లనే హ్యాపీగా ఉంటారు. అదే ఒకళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి ఒకళ్ళు 9th ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, 9th అని 11th ఫ్లోర్ లోనా ఏదో ఒక ఫ్లోర్ లో ఉన్నారు అంటే, సమ్ నంబర్ ఎక్స్ నంబర్ ఎంత అరుచుకున్నా కూడా వినబడదు కదా. సో అట్లా కొట్లాటలు అవ్వడము, అట్లా విడిపోవడాలు, అప్పుడు ఇంకా ఇట్స్ బెటర్ నాట్ టు రీకమ్యూనికేట్. ఎక్స్ ఫ్లోర్ 9th? నువ్వు మంచి జర్నలిస్ట్ అయితే. ఇది మీది, మీది ఏంటి అసలు లవ్వా లేకపోతే అంతకుమించి? అంతకుమించి. ఓకే, ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా కంటిన్యూ? చూద్దాం, మీరే చూడండి. అంటే ఇది అంతకుమించి కాబట్టి అడుగుతున్నాను. అంతకుమించి అన్నారంటే అది వేరే దాకా వెళ్ళచ్చు. అంటే ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? లైక్ చాలా మంది సెలబ్స్ చూస్తున్నాం, కపుల్స్ అలా. అంటే ఏమవుతుందంటే శివ, ఎక్కడ ఎనీ రిలేషన్షిప్ కి బేసిస్ ఫౌండేషన్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకున్నాం, మన ఇద్దరం విడిపోతున్నాము. ఎందుకు విడిపోతాము? నీకు ఈగో ఎక్కువ వచ్చి, నాకు ఈగో ఎక్కువ వచ్చి, దానివల్ల ఫ్రెండ్షిప్ అనేది పోతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు మదర్ని వదులుకుంటామా ఎన్ని గొడవలైనా? లేదు. ఫాదర్ని వదులుకుంటామా? తమ్ముడిని అట్లంతా వదులుకోము కదా. మళ్ళీ భార్యాభర్తల మధ్యలో ఎందుకు? జస్ట్ బికాస్ వీఆర్ నాట్ బై బ్లడ్, ఇట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ గో అపార్ట్ కదా. సో ఫర్గివ్నెస్ ఉండాలి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. నేను తప్పులు చేస్తే తను నన్ను ఫర్గివ్ చేయాలి, తను ఏమైనా మిస్టేక్ చేస్తే నేను ఫర్గివ్ చేయాలి. ఎందుకు? నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఏదైనా కష్టం వస్తే ఈనాయకే చెప్పుకుంటా, నాకు ఏదైనా హ్యాపీనెస్ వస్తే ఈనాయతోనే సెలబ్రేట్ చేసుకుంటా. ఇంకా వై వుడ్ ఐ వాంట్ టు రూయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్? మళ్ళీ అడుగుతున్నా, చెప్పేవన్నీ వింటున్నా. లివింగ్ రిలేషన్షిప్ ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కరెక్ట్. వాళ్ళిద్దరికి దేకో, జబ్ 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 మియా బీవీ రాజీతో వాళ్ళిద్దరు మంచిగా ఉంటే ఇంకా వాళ్ళిద్దరు ఇష్టం. అది అడల్ట్స్, టూ అడల్ట్స్ కెన్ టేక్ ఎనీ డిసిషన్. గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా లివింగ్ తప్పు కాదే. గవర్నమెంట్ రూల్స్ దాకా వెళ్ళిపోతున్నా, లివింగ్ ఇస్ ఆల్సో లీగల్ ఓన్లీ. మాట్లాడితే బ్రో సగం ఆస్తి ఇవ్వాలి లివింగ్ లో ఉన్నా కూడా, లైక్ అది కూడా ఉంది.
సగం ఆస్తి కాదు, సగం ఎందుకు ఇవ్వాలి అంటాను. ఇదే ఇదే ఇదంతా పెళ్ళయ్యాక కూడా ఉంటుందా ఇదే లవ్? పెళ్లి అనే టాపిక్ తర్వాత ఎందుకు మారిపోతుంది అన్ని? అదే ఏదైనా పెళ్లి అయ్యాకే మారితే, పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటది. అదంతా ఎవరు చెప్పిన బట్టి నువ్వు ఇట్లా అనుకుంటున్నావు, ఎక్కడో నీ ఎక్స్పీరియన్స్ బట్టి. పెళ్ళి అంటే ఏంటి శివ? పెళ్ళి కదా, ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ టూ లవర్స్. మేమిద్దరము ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, వీఆర్ సెలబ్రేటింగ్ ఒక డే, ఓ మంచి ముహూర్తం పెట్టుకుని ఒక డే అందరూ ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఒక మెమరీ, ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్, ఒక దసరా ఎట్లా చేసుకుంటాం, ఒక హోలీ ఎట్లా, అట్లా పెళ్లి కూడా ఒక సెలబ్రేషన్. అంతేగాని జస్ట్ బికాస్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ దాని వల్లే విడిపోతారు అని ఏం లేదు. పెళ్లి కానోళ్ళు జీవితాంతం కలిసి ఉండి అంతకంత ప్రేమ ఉన్నోళ్ళు ఉన్నారు, నేను చూసిన వాళ్ళు. సో ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్స్ జస్ట్ అగ్రిమెంట్ దట్ వీఆర్ షోయింగ్ ఆఫ్ టు అదర్ పీపుల్ ఆర్ వీఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ దట్ వన్ పర్టిక్యులర్ డే. పాత కాలంలో అంటే లైక్ చాలా ఓల్డ్ పౌరాణికంలో దాంట్లో అంతా కొన్ని పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, జస్ట్ వీళ్ళిద్దరు మాట చెప్పుకుంటే పెళ్ళి అయినట్టు వాళ్ళు అలా అనుకుంటారు కదా. శకుంతల మూవీలో కూడా ఉంది, వాళ్ళిద్దరు జస్ట్ మాట్లాడుకుంటేనే లైక్ అప్పుడే పెళ్ళి అయిపోయినట్టు, దాని తర్వాత అలాంటివంతా ఉన్నాయి కదా, అలా కూడా అనుకోవచ్చు. ఎక్కడెక్కడికో పాత చెప్తుంటే ఏంటి, నేను ఎంత చదివా, నువ్వు ఎంత తెలుసా నీకు ఇద్దరులో మోర్ రొమాంటిక్? ఇనాయా అని అనుకుంటున్నా అనిపిస్తుంది. ఏమంటారు అమ్మాయిని అడుగుతున్నా బ్రో, ఇది కసల కోసం నేనే ఎక్కువ రొమాంటిక్ అని నేను చెప్పాలా? నువ్వు చెప్పట్లేదు, ఆల్రెడీ చెప్పేసింది చెప్పేసావా కదా. హాలిడేస్ వెళ్తుంటారు మీరు, మీ ఇద్దరు నార్మల్ హాలిడేస్ దట్స్ ద బెస్ట్ పార్ట్, హాలిడేస్ వెళ్తూ ఉంటారు. మాక్సిమం హాలిడేస్ వెళ్ళేది మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ మెమరీస్ ఉంచుకోవాలి అనేది ఉంటుంది నార్మల్ కపుల్ గోల్స్. కానీ మీరు సోషల్ మీడియాని యూస్ చేస్తున్నారు. వై సోషల్ మీడియా? సోషల్ మీడియాని దూరం పెట్టొచ్చు కదా, లైక్ ఈ ఫొటోస్ కానీ. నేను ఒక పెద్ద రీజన్ చెప్తా, నార్మల్ ఫోన్లో నా ఫోన్లు పోతూనే ఉంటాయి, ఉన్ననే ఉండదు. ఎన్నిసార్లు ఐక్లౌడ్లో తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఫోన్లు పోతాయి. సోషల్ మీడియాలో పెడితే మాత్రం ఎక్కడికి పోదు, అది అక్కడే ఉంటుంది. డేటా స్టోరేజ్ ఫర్ మీ, నేను యూజ్ చేసేది డేటా స్టోరేజ్ కోసం. నీ స్టోరీలు చూస్తాం కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కర్నూలుకి వచ్చాడు. ఫోన్ అన్ని దూరం పెట్టేసి మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నార్మల్ గా కపుల్స్. లైక్ మీరు ఎందుకు వై సోషల్ మీడియా? ఐ లైక్ ఫోటోస్, నేను ఫోటోస్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఫోటోగ్రఫీ పిచ్చి పిచ్చి ఉంటుంది కదా, నాకు ఆ మూమెంట్ ఎప్పటికి మళ్ళీ లైఫ్ లో గుర్తు రావాలంటే మళ్ళీ చూసుకొని గుర్తు రావాలి, ఎందుకంటే నాకు షార్ట్ టైం మెమరీ లాస్, మర్చిపోతా మళ్ళీ. అందుకే ఫోటోస్ చూసుకుంటే గుర్తొస్తుంది కదా అని ఆ దాంట్లో నేను తీసుకుంటా ఫోటోస్ ఎక్కువ. అంటే మహా అంటే ఎన్ని తీసుకుంటాము, చార్జింగ్ ఉన్నంత వరకు తీసుకుంటాము. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఇద్దరు కూర్చొని మంచి ముచ్చట్లు పెట్టుకొని టాక్ అ లాట్, ఎక్కువ మాట్లాడుకుంటుంటారు. అర్థంగా మాట్లాడుకుంటాం, ఎక్కువ మాట్లాడుతుంటే ఆమె వింటుంటేనే అర్థమైపోయింది, నువ్వు ఎంత మాట్లాడుతుంది ఆమె ఎంత వింటుందో. లేదు అలా మాట్లాడేటప్పుడు నేను కూడా వింటాను. ఐ లైక్ లిజనింగ్ టు హర్, షీ టెల్స్ మీ ఆల్ బెస్ట్ లిజనర్స్. మీ లైఫ్ లో గౌతమ్ లేకపోతే నథింగ్, సింగిల్, జస్ట్ మార్నింగ్ లేవడం, షూట్ ఉంటే వెళ్ళడం, లేదా మళ్ళీ పడుకోవడం, లేదా మూవీకి వెళ్ళడం, అంతే. ఇంకేం లేదు ఫ్రెండ్స్, అంతే సింగిల్ లైఫ్. గౌతమ్ ఇంకా నేను ఎప్పుడు అసలు నా లైఫ్ లో కూడా వస్తాడు, నేను వాడితో ఉంటాను అసలు. ఒకరిని ఆ లైఫ్ లో తెచ్చుకుంటానని కూడా నేను ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ హీ కేమ్. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. యా 100%. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్, మీ పాత లవ్ తో కంపేర్ చేస్తే ఈ లవ్ లో స్పెషల్ ఏంటి?
నన్ను అడిగితే పాత లవ్ తో అసలు కంపేర్ చేయకూడదు. పాత లవ్ లవ్ అది లవ్ కాదు కాబట్టి వాళ్ళకి ఇట్లున్నాం. స్పెషల్ స్పెషల్ ఏంటి ఈ లవ్ లో ఉన్న స్పెషల్? అది నిజంగా లవ్ అయ్యేటోళ్ళం కదా శివ. అవును కదా, ఆ జర్నీకి ఈ జర్నీకి స్పెషల్ వాట్ ఇస్ స్పెషల్ ఉంటది కదా. అంటే అక్కడ నుంచి ఇందులోకి వచ్చామంటేనే ఇందులో ఏదో స్పెషల్ ఉన్నట్టు ఈ జర్నీలో. అందరి లైఫ్ లో ఎక్స్లు ఉంటారు, లవ్ ఉంటుంది. అందరికి ఫస్ట్ లవ్ ఒకటే లవ్ అని చెప్పే వాళ్ళని నేను నమ్మను. ఆబ్వియస్లీ అందరికి ఎక్స్లు ఉంటారు, చాలా జరిగే ఉంటాయి స్టోరీలు. ఎందుకంటే స్కూల్ టైం నుంచి అందరికి ఏదో ఒకటి జరుగుంటది. కానీ మనకు ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చేసి మనం అర్థం చేసుకొని అవతల వాళ్ళని, అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఇద్దరికి అండర్స్టాండింగ్ లెవెల్ కంపాటబిలిటీ వాళ్ళిద్దరిది అంటే లైక్ గ్రౌండ్ సేమ్ ఇద్దరిది ఒకటే ఉండడం చాలా కష్టం. అలాంటిది మా దగ్గర ఉంది. మా ఇద్దరిది అండర్స్టాండింగ్ లెవెల్ 0 అంటే 0 100% అంటే 100% అన్నిట్లో అలానే ఉంది. ఇంత లైక్ ఏం చెప్తాను దీన్ని, కంపాటబిలిటీ ఇప్పటి వరకు నాకు ఎవరితో రాలేదు. లైక్ ఎవరితో లేదు అంటే ఇప్పటి వరకు నేను ఎవరిని లవ్ చేయలేదేమో నా లైఫ్ లో. దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్, ప్యూర్ లవ్. ప్యూర్ అండ్ ఫస్ట్ లవ్ అనిపిస్తుంది. అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది లవ్ అంటే ఇదా, ఇలా ఉంటుందా. లైక్ కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ఒకరు 100% ఇస్తారు, ఇంకొకరు ఇవ్వరు. చాలా వాళ్ళకి జరుగుతుంది, ఎవ్రీవన్ ఫేస్ దట్. నేను కూడా చేశాను, తను కూడా చేశాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం లవ్ ఇస్తాము, అవతల వాళ్ళ నుంచి రాదు. నీకు కూడా అనిపించుంటది కదా, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నీకు రిటర్న్ లో రావట్లేదు. మా ఇద్దరు దగ్గర ఏంటి అంటే అట్లా అందరు రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఇద్దరు. నేను ఎంత లవ్ చేస్తాను తన్ని, తను కూడా నన్ను అంతే లవ్ చేస్తాడు. సో నేను ఎంత కావాలనుకుంటే తను కూడా అంతే కావాలనుకుంటాడు. మా ఇద్దరు లవ్ 100% ఉంది. దర్ ఇస్ ఈక్వల్ లవ్. నేను నాకు కావాల్సింది నాకు రావట్లే, నేను అనుకున్నది చెయ్యట్లే, నాకు నేను ప్రేమిస్తున్న దాన్ని ప్రేమించట్లేదు, ఇలాంటివన్నీ లేవు అసలుకి. దట్ ఈస్ ద స్పెషల్ థింగ్. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళనే నార్మల్గా రిలేషన్స్ కానీ అవన్నీ కానీ పెట్టుకోకుండా నార్మల్గా కెరియర్ కానీ ఇవన్నీ ఇవన్నీ సెట్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అని ఉంటుంటారు నార్మల్గా మ్యాక్స్ చాలా మంది. వై రిలేషన్ అని అంటే అంటే లైక్ ఇది ఒక మిత్ యాక్చువల్గా. ఇండస్ట్రీలో ఉండి రిలేషన్లో ఉండకూడదు, లవ్లో ఉండకూడదు, ఇవంతా ఒక మిత్. మన తెలుగు మన టాలీవుడ్ ఇండస్ట్రీకే ఉంది అది. బాలీవుడ్లో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా మూవీస్ చేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. హాలీవుడ్ వాళ్ళు కూడా సేమ్, వాళ్ళు లవ్లో ఉంటారు, రిలేషన్లో ఉంటారు, లివింగ్లో ఉంటారు, అన్నీ ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోకుండానే పిల్లలు కూడా కంటున్నారు వాళ్ళు. హాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు బాగానే ఉన్నాయి, మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మిత్ అది, అది ఒక అబద్ధంగా స్ప్రెడ్ అయింది. దాన్ని మార్చాలనుకుంటున్నా. వై కాంట్ ఐ డూ బోత్ మూవీస్ నేను చేస్తాను, ప్లస్ నేను ఐ హావ్ మై రిలేషన్షిప్. యాంకర్ జాబ్ చేసుకున్న వాళ్ళకి రిలేషన్ ఉండొద్దు అంటే ఎట్లుంటది? అవును. అట్లా ఒక పోలీస్ జాబ్ చేసుకునేటోళ్ళకి రిలేషన్ ఉండొద్దు అంటే ఎట్లుంటది? అట్లానే యాక్టర్ జాబ్ చేసుకునేటోళ్ళకి వై కాంట్ ఐ కాదు ఆఫ్టర్ బిగ్ బాస్ టీవీ షోస్ కానీ చాలా మంది టీవీ షోస్ కానీ లేకపోతే ఇంకా ఇంకా ఏదో ఒక ఎక్కడో దగ్గర అలా కనిపిస్తుంది. వై టీవీ షోస్ కు దూరం అయిపోయావా లేకపోతే అవకాశాలు దగ్గర? అదే అదే అడుగుతున్నాను. నేను టీవీ షోస్ లో అస్సలు వెళ్ళొద్దు అనుకున్నాను. నేను ఏ టీవీ షోస్ కి పిలిచినా వెళ్ళలేదు, బికాస్ దట్ ఈస్ మై ఓన్ డెసిషన్. నేను టీవీ స్క్రీన్ మీద కనిపించకూడదు, 70mm మీద కనిపించాలనేది నా కోరిక. దానికోసం అంటే బిగ్ బాస్ తర్వాత మూవీస్ రావడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ వాళ్ళు ఎవరికి రావట్లేదని తెలిసిందే. దాన్ని నేను లైక్ తుడిచిపెట్టి మళ్ళీ మూవీస్ తెచ్చుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఇప్పుడు నా దగ్గర మూవీస్ ఉన్నాయి, ఆ మూవీస్ రిలీజ్ అయ్యే వరకు నేను ఖాళీగానే ఉంటాను. నేను మూవీస్ షూట్ వస్తే షూట్కి వెళ్తాను, ఇంట్లో ఉంటాను. షోస్కి అయితే నేను వెళ్ళను, నాకు అక్కడ కనిపించాలని లేదు. ఎప్పుడో ఒకసారి గెస్ట్గా వెళ్తాను మేబీ, కానీ అక్కడ ఒక రెగ్యులర్గా టీవీ స్క్రీన్ మీద కనిపించాలని నాకు లేదు. అంటే షీ డజంట్ వాంట్ ఎనీ డిస్ట్రాక్షన్స్, తన ఫోకస్ ఒకటే లార్జ్ స్క్రీన్. ఎట్లా ఒక ఇన్నసెంట్ ప్యాషన్ అది, అంతే ఒక డ్రీమ్. పిల్లలు ఎట్లా నేను పైలట్ అవ్వాలి అని అట్లా అనుకుంటారు. ఇట్స్ అ వెరీ నైవ్ ఇన్నసెంట్ డ్రీమ్ అండ్ ఐ అప్రిషియేట్ దట్ డ్రీమ్ అండ్ ఐ ఎంకరేజ్ హర్ కంప్లీట్లీ, బికాస్ తను చాలా చిన్న పిల్ల మనస్తత్వం. పెద్ద స్క్రీన్ మీద కనిపించాలి అనే తన డ్రీమ్. ఇట్ విల్ నార్మల్ గా
ఏ రోల్ అయినా చేస్తావు, ఓన్లీ లీడ్ రోల్ యాక్ట్రెస్ ఇలాంటి రోల్ అనే లీడ్ రోల్ అనేది ఈ మిత్ కూడా ఉండే. యాక్చువల్ గా నేను లీడ్ రోల్ ఒకటే చేస్తానేమో, వేరే క్యారెక్టర్స్ చేయనేమో అని చెప్పి నేను ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్స్ దగ్గర మాట్లాడి ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడి నేను అన్ని క్యారెక్టర్స్ చేస్తాను, నాకు హీరోయిన్ అవసరం లేదు, ఐ మోర్ లైక్ టు డూ విలన్ క్యారెక్టర్స్ నాట్ హీరోయిన్ క్యారెక్టర్స్ అని చెప్పి, అండ్ ఇవంతా వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయడానికి నాకు టైం పట్టింది. ఇప్పుడు నేను అన్ని క్యారెక్టర్స్ చేస్తున్నాను. శివం బజల్లో పోలీస్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు వచ్చే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నేనే, ఓ ఇన్ని క్యారెక్టర్స్ జరుగుతున్నాయి అవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా చెయ్యాలా నేను అనిపిస్తుంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నా. ఐ లైక్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ దెన్ అ లీడ్. నేను